హలో యూట్యూబర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ట్యూటోరియల్ సో మనం లాస్ట్ వీడియోలో మల్టిపుల్ కంటైనర్స్ ఇంకా డాకర్ నెట్వర్కింగ్ ఎలా చేయాలి ఎలా రన్ చేయాలి అని చెప్పి చూస్తాం కదా ఈ వీడియోలో మనం డాకర్ కంపోజర్ ఇంకో టూల్ గురించి చూద్దాం ఓకే సో ఫస్ట్లీ అసలు ఈ డాకర్ కంపోజ్ అంటే ఏంటి మనం స్టార్టింగ్లో ఏమో ఏం చెప్పుకున్నాం డాకర్ అనేది ఒక సి ఎకో సిస్టమ్ అని చెప్పుకున్నాం సో దాంట్లో చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి లైక్ డాకర్ సిఎల్ఐ డాకర్ సర్వర్ డాకర్ ఇలా సో దాంట్లో డాకర్ కంపోజ్ కూడా ఒక కాంపోనెంట్ అనమాట సో ఈ డాకర్ కంపోజ్ పని ఏంటి అంటే ఇట్ ఈస్ అ టూల్ ఫర్ ఈజీ బిల్డింగ్ అండ్ రన్నింగ్ మల్టీ కంటైనర్ డాకర్ అప్లికేషన్స్ డ్యూరింగ్ డెవలప్మెంట్ సో మనం డాకర్ యూస్ చేసే అప్లికేషన్స్ ఎప్పుడైనా బిల్డ్ చేస్తుంటే సో ఆ టైంలో ఈజీగా బిల్డ్ చేసి రన్ చేసే ఈ మల్టీ కంటైనర్స్ కోసం ఈ టూల్ని యూజ్ చేస్తామన్నమాట ఓకే సో దిస్ ఇస్ డ్యూరింగ్ డెవలప్మెంట్ ఆఫ్ అప్లికేషన్స్ సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఈ డాకర్ కంపోజ్ అనే టూల్ సో బేసికలీ మనం డాకర్ కంపోస్ట్ డాట్ యామల్ అనేసి ఒక ఫైల్ రాస్తామన్నమాట ఓకే ఈ ఫైల్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఎలాగైతే మనం డాకర్ రన్ డాకర్ బిల్డ్ అని ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో అలాగే డాకర్ కంపోస్ట్లో కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం ఓకే సో ఈ డాకర్ కంపోస్ట్ డాట్ యామల్ ఫైల్ని మన డాకర్ కంపోస్ట్ టూల్కి ఇస్తే అది ఆ డాకర్ క్లయింట్ కమాండ్స్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట ఓకే లైక్ డాకర్ రన్ డాకర్ బిల్ డాకర్ క్రియేట్ నెట్వర్క్ ఇలాంటివన్నీ ఇందులోకి ట్రాన్స్లేట్ అయ్యి అవి మన సర్వర్కి పాస్ అవుతాయి సో మన సర్వర్ ఆ కమాండ్స్ అన్నిటిని యూజ్ చేసి కంటైనర్ స్టార్ట్ చేస్తుంది లేకపోతే నెట్వర్క్స్ క్రియేట్ చేస్తుంది సో దట్ ఇస్ అవు డాకర్ కంపోజ్ డాట్ యామ్ల్ వర్క్స్ ఓకే సో ఇప్పుడు ఏంటి మనం లాస్ట్ వీడియోలో ఒక విస్టర్ అప్లికేషన్ బిల్డ్ చేసాం కదా సేమ్ దాన్నే ఇప్పుడు మనం డాకర్ కంపోజ్ యూస్ చేసి బిల్డ్ చేద్దాం ఓకే సో జస్ట్ గుర్తు చేసుకోవడానికి మన లాస్ట్ వీడియోలో ఏం బిల్డ్ చేసాము అంటే సో దిస్ ఇస్ వాట్ వి బిల్డ్ ఒక డాకర్ కంటైనర్లో మన విస్టర్ యాప్ రన్ చేసాం ఇంకో డాకర్ కంటైనర్లో ఏమో మన రెడ్ సవర్ రన్ చేసాం రైట్ సో లాస్ట్ వీడియోలో మనం ఎలా చేసాం ఈ అప్లికేషన్ని సో ముందు మనం ఒక నెట్వర్క్ రేడీ చేసాం తర్వాత రెడ్ స్టార్ట్ చేసాం తర్వాత మన విస్టర్ యాప్ని అప్డేట్ చేసాము దాని తర్వాత డాకర్ ఫైల్ని యూజ్ చేసాం అండ్ దెన్ వీ హ్యావ్ టు బిల్డ్ ద ఇమేజ్ రన్ ద ఇమేజ్ సో ఆల్మోస్ట్ ఒక సిక్స్ స్టెప్స్ చేసాం రైట్ సో ఇప్పుడు మనం దాన్ని డాకర్ కంపోజ్ని ఎంత ఈజీగా చేయొచ్చు చూద్దాం సో మన అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నా సో మనం లాస్ట్ వీక్లో చేసిన అప్లికేషన్ ఇది ఆల్రెడీ ఒక డాకర్ ఫైల్ రాసాము అండ్ ఇది మన ఇండెక్స్ డాట్ చేసే ఫైల్ ఓకే అండ్ మన ప్యాకేజ్ డాట్ చేసాను సో నేను లాస్ట్ వీక్ రాసిన కోడ్ ఏం చేంజ్ చేయట్లేదు యాస్టీస్గా ఉంది బట్ జస్ట్ నేను ఇప్పుడు దీనికి డాకర్ కంపోజ్తో చేద్దాం డాకర్ కంపోజ్ డాట్ వైఎంఎల్ ఓకే సో సేమ్ నేమ్ ఉండాలి డాకర్ కంపోజ్కి సో ఇది యామెల్ ఫార్మాట్ అనమాట మన జేసాన్ అని ఒక ఫార్మాట్ ఎలా ఉందో అలాగే యామెల్ అనేసి అదొక ఫైల్ ఫార్మాట్ అనమాట ఓకే సో ఇప్పుడు మనం ఈ యామెల్ ఫార్మాట్ ఎలా యూస్ చేయాలో చూద్దాం సో ఇందులో మనం ఫస్ట్ డాకర్ కంపోజ్ వర్షన్ మెన్షన్ చేస్తాం కరెంటుగా వర్షన్ త్రీ కాబట్టి వర్షన్ త్రీ అని స్పెసిఫై చేయాలి ఇక్కడ అండ్ దెన్ నెక్స్ట్ మనం ఈ డాకర్ కంపోజ్ ఏ కంటైనర్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి డిఫైన్ చేస్తాం అనమాట ఓకే సో ఈ డాకర్ కంపోజ్ లో కంటైనర్స్ ని సర్వీసెస్ అని లిస్ట్ చేస్తాం ఓకే అండ్ దెన్ వీ హ్యావ్ టు గివ్ ఆర్ కంటైనర్ నేమ్స్ ఏ కంటైనర్స్ స్టార్ట్ చేయాలి అని ఫస్ట్ నేను నా ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఓకే సో దాని పేరేమిచ్చాం లాస్ట్ టైం మనం మై సర్వర్ రైట్ దాని తర్వాత ఇది ఏ ఇమేజ్ నుంచి స్టార్ట్ చేయాలో ఇవ్వాలి ఓకే సో ఇది మన రెడస్ ఇమేజ్ కదా సో రెడస్ నెక్స్ట్ మనం ఏం చేసాము లాస్ట్ టైం పోర్ట్ మ్యాపింగ్ చేసాము ఓకే సో ఈ పోర్ట్స్ని ఓపెన్ చేయాలి అని చెప్పి చెప్పాము ఇలా ఎందుకు అంటే మన రెడ్ సెవెల్ సిక్స్ త్రీ సెవెన్ నైన్లో ఉంటుంది ఓకే సో పోర్ట్ మ్యాపింగ్ కాకుండా మనకి ఇంకో ఆప్షన్ ఉందనమాట అదే ఎక్స్పోజ్ ఎక్స్పోజ్కి పోర్ట్ మ్యాపింగ్కి డిఫరెన్స్ ఏంటి అంటే మనం పోర్ట్ మ్యాపింగ్ చేసినప్పుడు ఏం చేస్తాము కంటైనర్లో ఉన్న ఒక పోర్ట్ని మన హోస్ట్ మెషిన్లో ఉన్న పోర్ట్కి ఓపెన్ చేస్తాం అనమాట లింక్ చేస్తాం రైట్ సో ఇప్పుడు మన హోస్ట్ మెషిన్లో ఎవరెవరికైతే ఆ పోర్ట్కి యాక్సెస్ ఉందో అందరికీ మన కంటైనర్ యాక్సెస్ అయిపోతుంది రైట్ కానీ మనం ఇందులో ఏం చేద్దాం అనుకుంటున్నామంటే మన రెడస్ ఓన్లీ మన విస్టర్ యాప్ మాత్రమే కనెక్ట్ అవ్వాలి రైట్ సో వాట్ వీ డూ విస్ వీ కెన్ ఎక్స్పోజ్ దిస్ ఓన్లీ ఇన్ ద డాకర్ నెట్వర్క్ సో ఎక్స్పోజ్ ఏం చేస్తుంది అంటే ఈ పోర్ట్ని డాకర్ నెట్వర్క్లో మాత్రమే అవైలబుల్ చేస్తుంది అనమాట అవుట్ సైడ్ డాకర్ నెట్వర్క్ అవైలబుల్ చేయదు బట్ పోర్ట్ మ్యాపింగ్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ మ్యాప్ టు ఎ హోస్ట్ మెషిన్ పోర్ట్ సో ఆ హోస్ట్ మెషిన్లో ఆ పోర్ట్కి యాక్సెస్ ఉన్న వాళ్ళందరికీ మన కంటైనర్ యాక్సెస్ అవుతుంది ఓకే సో దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ఎక్స్పోజ్ వాడచ్చు ఎందుకు అంటే ఇక్కడ ఓన్లీ మన విస్టర్ విస్టర్ యాప్ కంటైనర్ మాత్రమే రెడ్ సవర్కి కనెక్ట్ అవుతుంది కాబట్టి ఓకే సో ఈ హైఫన్ నేను ఎందుకు ఇచ్చాను అంటే ఇక్కడ ఇట్ ఇస్ అన్ అరే అనమాట ఇట్ డిఫైన్స్ అన్ అరే ఓకే జేస్ ఆన్ అరేస్ లానే వీ కెన్ యూస్ యామిల్ అరేస్ యామిల్ లో ఇలా డిఫైన్ చేస్తాను అనమాట ఎందుకు అంటే వీ కెన్ ఆల్వోజ్ ఎక్స్పోజ్ మల్టిపుల్ పోర్ట్స్ సో నాకు కావాలంటే ఫైవ్ థౌజండ్ ఇలా మల్టిపుల్ పోర్ట్స్ చేయొచ్చు కాబట్టి ఇట్స్ అన్ అరే బట్ మన కేసులో ఒకటే పోర్ట్ కాబట్టి మనం ఎక్స్పోజ్ చేసేది సో వీఆర్ నాట్ గివింగ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఓకే అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇది అయిపోయింది రెడ్డిస్ అవర్ కన్ఫిగరేషన్ అయిపోయింది సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి మన వెస్టర్ యాప్ ఓకే అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఈ స్పేసింగ్ అనేది యామెల్లో చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే సో సేమ్ స్పేసింగ్తో ఉన్నవన్నీ ఒక బ్లాక్ కింద వచ్చినట్టు ఓకే సో ఇవన్నీ ఈ రెడ్ సర్వర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ విజిటర్ మై రెడ్డిస్ సర్వర్ అని కనిపిస్తుంది కదా అది ఇంకా ఈ విజిటర్ యాప్ సర్వీసెస్ కింద అన్నమాట సో ఈ లైనింగ్ కనిపిస్తుంది చూడండి సో ఆల్ ద థింగ్స్ ఇన్ ద సేమ్ లైన్ కమ్ అండర్ వన్ బ్లాక్ ఓకే సో మన విస్టర్ యాప్ కన్ఫిగరేషన్ యాడ్ చేద్దాం సో ఇక్కడ ఏంటి మన విస్టర్ యాప్కి ఆల్రెడీ ఇమేజ్ లేదు సో వీ టు బిల్డ్ అన్ ఇమేజ్ రైట్ సో ఇఫ్ యూ లుక్ ఎట్ అవర్ వర్క్ ఫ్లో ఫస్ట్ వీ హ్యావ్ టు డూ ఇస్ మనం ఆల్రెడీ డాకర్ ఫైల్ రాసాం కాబట్టి మళ్ళీ రాల్సిన అవసరం లేదు సో వీ హ్యావ్ టు బిల్డ్ అ డాకర్ ఇమేజ్ రైట్ సో లెట్స్ డూ దట్ సో దాని కమాండ్ ఏంటి అంటే బిల్డ్ ఏం బిల్డ్ చేస్తున్నాము అని ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట ఫస్ట్ ఏంటంటే దానికి డాకర్ ఫైల్ కావాలి ఓకే డాకర్ ఫైల్ మనం డాకర్ ఫైల్ రాసిన నేమ్ ఇవ్వాలి మన డాకర్ ఫైల్ నేమ్ డాకర్ ఫైల్ కాబట్టి డాకర్ ఫైల్ అని ఇస్తున్నాం జనరలీ డాకర్ ఫైల్కి వేరే నేమ్స్ కూడా ఇవ్వచ్చు అందుకే ఈ ఆప్షన్ ఉందన్నమాట బట్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు యూజ్ ద డీఫాల్ట్ నేమ్ క్యాపిటల్ డీమ్ అనేది నెక్స్ట్ ఏంటి అంటే ఈ డాకర్ ఫైల్ ని ఎక్కడ ఫైండ్ చేయొచ్చు అనేసి ఓకే విత్ రెస్పెక్ట్ టు డాకర్ యామల్ ఈ యామల్ ఏం చూస్తుంది అంటే ఓకే నేను ఈ డాకర్ ఫైల్ కోసం ఎక్కడ సర్చ్ చేయాలి అని చెప్పేసి కంటెక్స్ట్ అడుతుంది అనమాట సో వి గివ్ కంటెక్స్ట్ ఎక్కడ ఉంది కరెక్ట్ సేమ్ ఫోల్డర్ లో ఉంది కాబట్టి డాట్ స్లాష్ ఓకే ఒకవేళ ఇది ఇంకో ఫోల్డర్ లో ఉంది అనుకోండి సమ్ అదర్ ఫోల్డర్ సే డాకర్ ఫైల్స్ అనే ఫోల్డర్ లోపల నేను డాకర్ ఫైల్ యాడ్ చేశాను అనుకోండి అప్పుడే హ్యావ్ టు గివ్ హియర్ డాకర్ ఫైల్స్ ఓకే ఎందుకంటే డాకర్ కంపోజ్ ఎక్కడ సెర్చ్ చేయాలి ఇప్పుడు డాకర్ ఫైల్స్ అనే ఫోల్డర్లో సర్చ్ చేయాలి కాబట్టి బట్ హియర్ వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ డిలీట్ చేస్తున్నాను నేను దీన్ని ఎగ్జాంపుల్ కోసం చెప్పాను అనమాట ఓకే సో ఏం చెప్పాం వీ హ్యావ్ టు బిల్డ్ ద ఇమేజ్ అని చెప్పాం ఇక్కడ ఉన్న డాకర్ ఫైల్ని రీడ్ చేయండి ఈ ఫోల్డర్లో మన కంటెక్స్ట్ ఏంటి అంటే ఈ ఫోల్డర్లో ఉంది అనేసి చెప్తున్నాం ఓకే అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు డూ పోర్ట్స్ విచ్ ఇస్ బేసికలీ పోర్ట్ మ్యాపింగ్ ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే నైన్ 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 ని పోర్ట్ మ్యాప్ చేస్తున్నాం ఓకే ఎందుకు అంటే మన విజిటర్ యాప్ ని ఒక బ్రౌజర్ నుంచి రీచ్ అవుతున్నాం ఓకే సో మన బ్రౌజర్ ఈజ్ ఆన్ హోస్ట్ మెషిన్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద సేమ్ నెట్వర్క్ యాజ్ ద కంటైనర్స్ రైట్ సో మనకి పోర్ట్ మ్యాపింగ్ అవ్వాలి లేకపోతే వి కాంట్ రీచ్ ద కంటైనర్ బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ రెడ్ ఇస్ అవర్ బయట నుంచి మనం రీచ్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ విస్టర్ యాప్ మాత్రమే రీచ్ అవ్వగలగాలి సో దట్స్ ఆర్ యూఆర్ యూజింగ్ ఎక్స్పోస్ అండ్ మన డాకర్ ఫైల్ అయిపోయింది ఓకే సో దీని తర్వాత ఒక ఫైనల్ ఆప్షన్ ఏంటి అంటే డిపెండ్స్ ఆన్ అనమాట ఈ డిపెండ్స్ ఆన్ ఏం చేస్తుంది అంటే బేసికలీ ఇది కూడా ఒక ఈ పోర్ట్స్ కూడా ఒక ఇక్కడ కూడా మనం మల్టిపుల్ పోర్ట్స్ని పోర్ట్ మ్యాపింగ్ చేయొచ్చు అనమాట సో అందుకే ఇలా హైఫోన్ వచ్చింది ఈ బేసికల్ ఈ డిపెండ్స్ ఆన్ ఆప్షన్ ఏం చెప్తుంది అంటే ఈ కంటైనర్ స్టార్ట్ అయ్యే ముందు నాకు వేరే కంటైనర్ స్టార్ట్ అవ్వాలి అని డిపెండెన్సీ చెప్తుంది అనమాట ఏంటి సో ఎప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం రెడీస్ ముందు స్టార్ట్ అవ్వాలి డేటాబేస్ ముందు స్టార్ట్ అవ్వాలి ఎందుకంటే మన అప్లికేషన్ స్టార్ట్ అయ్యే టైంలోనే మనం డేటాబేస్కి కనెక్ట్ అవుతున్నాం కాబట్టి సో ఇక్కడ మనం ఏమి ఇవ్వచ్చు అంటే నేమ్ ఆఫ్ ద కంటైనర్ ఇవ్వచ్చు ఓకే సో ఏం చెప్తున్నాం అంటే ఐఎమ్ డిపెండింగ్ ఆన్ దిస్ కంటైనర్ సో నేను స్టార్ట్ నన్ను స్టార్ట్ చేసే ముందు ఈ కంటైనర్ని స్టార్ట్ చేయండి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ అనమాట ఓకే అండ్ నెక్స్ట్ మన ఇండెక్స్ డాట్ జేఎస్ ఫైల్లో హోస్ట్ నేమ్ ఇవ్వాలి మనం ఏం మాట్లాడుకున్నాం ఐపీ అడ్రస్ బదులు మనం కంటైనర్ నేమ్ ఇస్తే అది ఆటోమేటిక్గా డాకర్ ట్రాన్స్లేట్ చేస్తుంది అని చెప్పుకున్నాం కదా సో మన డాకర్ కంపోజ్ ఫైల్లో దీస్ ఆర్ ద నేమ్స్ రైట్ సో లెట్స్ బిల్డ్ దిస్ అప్లికేషన్ నా సో ఈ డాకర్ కంపోజ్ ఫైల్ రాసాం కదా నెక్స్ట్ ఈ డాకర్ కంపోజ్లో ఎలా రన్ చేయాలో చూద్దాం ఓకే దానికి కూడా కొన్ని కమాండ్స్ ఉన్నాయి అనమాట సో ఫస్ట్ది ఏంటంటే మనం డాకర్ రన్ అని చెప్పేసి ఎప్పుడైతే డాకర్ సేల్ అయితే ఇమేజ్ నేమ్ ఇస్తామో అదొక కంటెంట్ స్టార్ట్ చేస్తుంది కదా సిమిలర్గా మనం డాకర్ కంపోజ్ అప్ అని వాడచ్చు అనమాట ఓకే అండ్ మనం ఒకవేళ బిల్డ్ చేసి రన్ చేయాలనుకోండి మనకి టూ స్టెప్స్ ఉన్నాయి ఒకటేంటి డాకర్ బిల్డ్ అండ్ డాకర్ రన్ ఒకవేళ మన డాకర్ కంపోజ్ ఫైల్లో ఇఫ్ యూఆర్ బిల్డింగ్ అన్ ఇమేజ్ ఆల్సో దెన్ వీ హ్యావ్ టు యూజ్ దిస్ డాకర్ కంపోజ్అప్ మైనస్ మైనస్ బిల్డ్ ఇది ఏం చేస్తుంది అంటే దేర్ ఆర్ సమ్ సర్వీసెస్ దట్ నీడ్ టు బి బిల్డ్ అని చెప్పేసి పాస్ చేస్తున్నాం అనమాట ఓకే సో ఇప్పుడు మన డాకర్ కంపోజ్లో ఏంటి ఒక సర్వీస్ ఇమేజ్ డైరెక్ట్ గా మనం లైబ్రరీ నుంచి తీసుకుంటున్నాం డాకర్ అబ్ లో నుంచి నెక్స్ట్ ఏంటిది ఆర్ ట్రయింగ్ టు బిల్డ్ అర్ ఓన్ ఇమేజ్ సో వీ యూస్ డాకర్ అప్ మైనస్ మైనస్ బిల్డ్ ఓకే సో ఈ డాకర్ కంపోజ్ కమాండ్స్ అన్ని మనం ఎక్కడైతే ఆ డాకర్ కంపోజ్ డాట్ యమ్ఎల్ ఫైల్ సేవ్ చేస్తున్నామో ఆ డైరెక్టరీ నుంచి మాత్రమే రన్ అవుతాయి ఓకే ఎందుకంటే డాకర్ కంపోజ్ విల్ లుక్ ఫర్ దట్ వైఎంఎల్ ఫైల్ వేరే ఫోల్డర్ నుంచి రన్ చేస్తే రన్ అవ్వం అనమాట ఓకే సో నేను లిస్ట్ చేస్తే మన కరెంట్ డైరెక్టరీలో డాకర్ కంపోజ్ డాట్ వైఎంఎల్ ఫైల్ ఇప్పుడే క్రియేట్ చేశాం కాబట్టి అది కూడా ఉంది ఓకే సో ఇప్పుడు నేను ఏం చెప్పాను డాకర్ కంపోజ్ రన్ చేయాలి అంటే డాకర్ కంపోజ్ అప్ అండ్ మైనస్ మైనస్ బిల్డ్ ఓకే లెట్ సి వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ సో మన విస్టర్ యాప్ స్టార్ట్ అయింది ఓకే బట్ దీని ముందు ఏమేం జరిగాయో చూద్దాం సో మనం బిల్డ్ చేసిన వెంటనే ఫస్ట్ థింగ్ ఏం జరిగింది ఇక్కడ క్రియేటింగ్ అ నెట్వర్క్ విస్టర్ యాప్ డిఫాల్ట్ అని చెప్తుంది ఓకే సో మనం క్రియేట్ చేసినట్టే ఫస్ట్ ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తుంది రైట్ దాని తర్వాత బిల్డింగ్ విజిటర్ యాప్ సో మన విజిటర్ యాప్ ఒక ఇమేజ్ బిల్డ్ చేస్తుంది అనమాట సో ఇవన్నీ మన డాకర్ ఫైల్ రీడ్ చేసి ఇమేజ్ బిల్డ్ చేస్తుంది సో ఫైనలీ ఇమేజ్ బిల్డ్ అయిపోయింది

సో ఇప్పుడు మన రెడ్ ఎస్ అవర్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ అండ్ దెన్ మన యాప్ కూడా స్టార్ట్ అయింది ఓకే సో ఇప్పుడు వెళ్ళి మనం సేమ్ ఫోల్డర్లో ఉన్నాను నేను ఓకే సో మనం డాకర్ పిఎస్ అని అలా చేస్తామో ఇక్కడ మనం డాకర్ కంపోజ్ పిఎస్ అని చెయ్యొచ్చు అనమాట ఇట్ విల్ షో ఆల్ ది రన్నింగ్ కంటైనర్స్ ఇక్కడ ఏం చెప్తుంది ఓకే ఇవి రన్ అవుతున్నాయి అని చెప్తుంది ఇక్కడ చూడండి మనం మైర్ అడ్రస్ ఎవరైనా నేమ్ ఇచ్చాం బట్ టూ థింగ్స్ హ్యాపెన్ ఒకటి ఏంటి అంటే మనం ఏ ఫోల్డర్లో అయితే ఉన్నామో ఆ ఫోల్డర్ నేమ్ రన్ యాడ్ అవుతుంది అండ్ అండర్ స్కోర్ వన్ యాడ్ అవుతుంది అనమాట ఎందుకు అంటే ఇది బేసికలీ యునిక్నెస్ కోసం సో దట్ ఇంకా వేరే నేమ్స్ తోటి క్లాష్ అవ్వకుండా అండ్ ఇక్కడ చూడండి మనం ఎక్స్పోజ్ చేసాం పోర్ట్ అండ్ అందుకే ఇక్కడ ఏం మ్యాపింగ్ అనిపించట్లేదు ఇక్కడ పోర్ట్ మ్యాపింగ్ చేసాం కాబట్టి ఈ మ్యాపింగ్ లాగా కనిపిస్తుంది చూడండి ఇదేంటంటే మన హోస్ట్ మెషిన్లో ఉండే పోర్ట్ని ఇక్కడికి మ్యాప్ చేసామని చెప్పి చెప్తుంది అనమాట సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ రన్నింగ్ ఇప్పుడు మనం వెళ్ళి మన బ్రౌజర్ నుంచి వర్క్ అవుతుందని చూద్దాం లోకల్ హోస్ట్ నైన్ 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 ఓకే సో ఇదే నేను ఫస్ట్ విస్టర్ కాబట్టి నాకు వన్ వచ్చింది అండ్ సో అండ్ సో ఓకే సో సక్సెస్ఫుల్లీ వర్క్ అవుతుంది సో ఇప్పుడు మనకి ఏం జరిగింది అంటే మనం ఇన్ని స్టెప్స్ చేయకుండా ఒక సింపుల్ యామల్ ఫైల్ రాసి ఇవన్నీ అచీవ్ చేసాం ఓకే సో దీని న్యూస్ ఎక్కడ కనిపిస్తుంది మనకి అంటే బేసికలీ వెన్ వీఆర్ బిల్డింగ్ లాట్ ఆఫ్ సర్వీసెస్ ఇప్పుడు మనం ఇక్కడ టూ వే టూ సర్వీసెస్ కాబట్టి ప్రాబ్లం రాలేదు ఒకవేళ మనకి అప్లికేషన్లో టెన్ ఉన్నాయి అనుకోండి సో ఆ టెన్ సర్వీసెస్కి ఈ స్టెప్స్ అన్ని క్రియేట్ చేయాలంటే చాలా చాలా కాంప్లెక్స్గా ఉంటుంది దాని బదులు మనం ఒక సింపుల్ యామల్ ఫైల్ రాస్తుంటే ఈజీగా అప్లికేషన్స్ రన్ చేయొచ్చు అనమాట బిల్డ్ చేసి రన్ చేయొచ్చు Okay, so that is uh, how we can use uh, Docker Compose. So, yeah, this video, we used how to use Docker Compose to run multiple containers. Okay, so next video, we will use Docker volumes and Docker environment variables. Okay, and uh, like always, make questions ask questions in the comments. See you in the next video. Bye.